ఎందరో త్యాగదండుల కృషి శ్రమ ఫలితంగా రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ ప్రతి ఒక్కరూ తమరి విధులను కర్తవ్యాలను అంతఃకరణ శుద్ధితో నిర్వర్తించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. కుల మత లింగ వివక్ష లేని సమాజ స్థాపనలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం ఆవిర్భవించి 75 సంవత్సరాలు గడిచిన క్రమంలో కలెక్టరేట్ మీటింగ్ హాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ భవానీ శంకర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం భారత రాజ్యాంగ పీఠికను చదివి వినిపించగా వారిని అనుసరిస్తూ కలెక్టరేట్ ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగ దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. రాజ్యాంగ రూపకల్పనలో ముసాయిదా కమిటీ చైర్మన్ అంబేద్కర్ సభ్యులు ఎంతో శ్రమించారని, భావితర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నో అంశాలను పొందుపరచారని గుర్తు చేశారు. వాటి ద్వారా ప్రజలకు అన్ని రకాల హక్కులు స్వేచ్ఛలు లభించాయన్నారు. సామాజిక న్యాయం, ఆర్థిక రాజకీయ సమానత్వం అందుతున్నాయంటే రాజ్యాంగ ఫలితమేనని పేర్కొన్నారు. రూపకర్తల త్యాగాలను, సేవలను ఈ సందర్భంగా స్మరించుకోవాలన్నారు. Equality of status. And of opportunity. And to promote. Among them all. Fraternity. And the unity. And integrity. Of the nation. In our constant day, November 1949, do hereby adopt, enact. అందరికి ఈ కాన్స్టిట్యూషన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు డియర్ గారు చెప్పినట్టు 26th of November 1949 వి అడాప్టెడ్ దిస్ కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్ మనం అడాప్ట్ చేయడం జరిగింది జనవరి 26, 1950. అది అమల్లోకి వచ్చింది. దాన్ని మనం యూఆర్ సెలబ్రేటింగ్ ఇట్ యాజ్ రిపబ్లిక్ డే ఎవ్రీ ఇయర్ అండ్ నవంబర్ 26 మనం కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నామంటే, ఒకటి, ఇంత మంచి కాన్స్టిట్యూషన్ మనకి అందజేసిన ఆ గొప్ప మహనీయులు, గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న వాళ్ళు కావచ్చు, అప్పుడు ఫ్రీడమ్ స్ట్రగుల్లో పాల్గొన్న లీడర్స్ కావచ్చు, వాళ్ళందరినీ మనము గుర్తుంచుకోవడం, అదేవిధంగా వాళ్ళ త్యాగాన్ని మెయిన్గా మనము వి హావ్ టు రిమెంబర్ దోస్ సాక్రిఫైసెస్ అండ్ వి గాట్ దిస్ విత్ లాట్ ఆఫ్ స్ట్రగుల్, వి డిడ్ గెట్ ఇట్ ఆన్ ఎ సిల్వర్ ప్లాటర్. అవన్నీ కూడా మనము at this point of time we need to remember and respect and then give back manaku andichina aa swatantrani manamu kaapadukovalsina avasaram undi. Adhe vidhanga we have to give back to the society to form that dream society, the dream India which they aspired that they would want to establish. What is that India? Vallu kalallo వాళ్ళు అనుకున్న ఆ ఇండియా ఏంటి అంటే, అన్ ఇండియా వేర్ దెర్ ఇస్ జస్టిస్. దట్ ఈస్ వాట్ వి రెడ్ ఇన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మన ప్రియాంబుల్ వాట్ ఎవర్ వి రెడ్ ఇస్ నథింగ్ బట్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ సమ్స్ అప్ ద ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మన భారతదేశం ఏ విధంగా నడవాలి ఫ్రమ్ ద లెజిస్లేటివ్ పర్స్పెక్టివ్, ఫ్రమ్ ఎ జ్యుడిషియల్ పర్స్పెక్టివ్, ఫ్రమ్ ఎన్ ఎగ్జిక్యూటివ్ పర్స్పెక్టివ్ అనేది స్పష్టంగా ఇచ్చారు. దాంట్లో సమాజంలో ఒక పీస్ అండ్ ట్రాంక్విలిటీ నిలబడాలంటే ఎటువంటి న్యాయం సమాజంలో ఉండాలి? సో సోషల్ జస్టిస్ ఉండాలి, ఎకనామిక్ జస్టిస్ ఉండాలి, అదేవిధంగా పొలిటికల్ జస్టిస్ కూడా ఉండాలి అనేది ఉద్దేశంతో వివిధ ఆర్టికల్స్ రూపొందించారు.
there are specific articles in the constitution which try these specific aspects of justice. Then coming to liberty. Liberty is nothing but your freedom. Freedom of speech, freedom of expression, freedom to profess your religion. So that also forms the part of the liberty. Then coming to equality. Equality, be it gender equality or social equality, religious equality, ఇవి అన్ని కూడా ఈక్వాలిటీలో తీసుకురావడం జరిగింది. దెన్ దర్ షుడ్ బి ఎ సెన్స్ ఆఫ్ బ్రదర్హుడ్. ఇండివిజువల్, ప్రతి ఒక్కరు కూడా ఒక హ్యూమన్ బీయింగ్గా ట్రీట్ చేయాలి, ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్గా ట్రీట్ చేయాల్సిన ఉద్దేశంతో మనము కొన్ని అంశాలు వివిధ దేశాల యొక్క రాజ్యాంగం నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాము. దిస్ ఫ్రెటర్నిటీ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్. Similarly, many aspects we have drawn the best of best from different constitutions, including Canadian, your constitution, American constitution, British constitution, anni kuda teesukoni appudu unna